మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ రిపబ్లిక్ సినిమా అఫీషియల్ టీజర్ ను రీసెంట్ గా లాంచ్ చేశారు. టీజర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించిందని చెప్పవచ్చు. ఓవరాల్ గా 24 గంటలు అయిన తర్వాత యూట్యూబ్ లో అప్డేట్ అయిన వ్యూస్ టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకున్న టీజర్ గా ఈ టీజర్ సంచలనం సృష్టించింది. యూట్యూబ్ లో అప్డేట్ అయిన వ్యూస్ 6.87 మిలియన్ల వ్యూస్ మార్క్ ను క్రాస్ చేసి టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో ఆల్ టైమ్ హైయెస్ట్ వ్యూస్ ను 24 గంటల్లో సొంతం చేసుకున్న టీజర్ గా సంచలనం సృష్టించింది. మొత్తం మీద 24 గంటలు కంప్లీట్ అయిన టైం లో రిపబ్లిక్ సినిమా టీజర్ కి వచ్చిన వ్యూస్ 6.87 మిలియన్ల వ్యూస్ ఉండగా లైక్స్ 1,05,900 లైక్స్ ను సొంతం చేసుకుంది ఈ టీజర్. లైక్స్ పరంగా కొత్త రికార్డులేవి నమోదు కాకపోయినా కానీ వ్యూస్ పరంగా మట్టుకు టాలీవుడ్ లో ఇది వరకు వరల్డ్ ఫేమస్ లవర్ నెలకొల్పిన వ్యూస్ రికార్డును బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది రిపబ్లిక్ సినిమా టీజర్. వరల్డ్ ఫేమస్ లవర్ 24 గంటల్లో 6.36 మిలియన్ల అప్డేటెడ్ వ్యూస్ ను సొంతం చేసుకుని రికార్డు సృష్టించగా ఆ రికార్డు చాలా కాలం పాటు అలాగే కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు రిపబ్లిక్ సినిమా టీజర్ ఆ రికార్డును బ్రేక్ చేసి 6.87 మిలియన్ల వ్యూస్ ను క్రాస్ చేసి కొత్త రికార్డు ను సెట్ చేసి పెట్టింది. మరి రికార్డును అప్కమింగ్ టీజర్స్ లో ఏ టీజర్ బ్రేక్ చేస్తుందో చూడాలి. ఇక రిపబ్లిక్ సినిమా ప్రేక్షకుల ముందుకు జూన్ 4 రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.